విజయనగరం జిల్లా పార్వతీపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నూతనంగా నిర్మించనున్న ఐటీడీఏ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గిరిజన యూత్ శిక్షణ సంస్థలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను గిరిజన యువత మంత్రికి వివరించారు. గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, కానీ మన నెత్తిపైన 16,000 కోట్ల లోటు బడ్జెట్ పెట్టి మన బయట గెంటేస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సమర్థవంత నాయకత్వం కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలని భారీ మెజారిటీతో 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం జరిగింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టుకుంటాం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత